దాని రోడ్ ఎటు ఇటు ఉందా? ఇది మన ఇల్లా, ఇటు గార్డెనా? మనం మొక్కలు కొనుక్కోపోయినా ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బ్లాక్ కలర్ లో ఉన్న సీడ్స్ అన్ని కూడా మనం తీసి వేసుకుంటే మనకి మంచి మొక్కలు అయితే వస్తాయి అన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? నా ముందు ఎన్ని డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయో చూసారు కదండి. నేను మొన్న హార్వెస్ట్ చేస్తున్నప్పుడు రెండు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసి అవి చిన్న చిన్న ముక్కలు కోసి పిల్లలందరికీ పెడితే మన సిటీజీ అడ్మిన్ ఐశ్వర్య గారు చూసారండి ఆ వీడియో. సో తన ఫామ్లో నుంచి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే పంపించారనమాట. నిన్నైతే కొన్ని జ్యూస్ చేశాను ఎలా ఉంటుందని చెప్పి, చాలా బాగుంది. సో అయితే ఇవి కొంచెం మనం వెరైటీగా కోసుకుందామని చెప్పి నేను పెడితే మన పిల్లలు చూడండి ఎలా తయారు చేశారో, ఈ డొప్పలు తయారు చేశారనమాట. అమ్మ బౌల్స్లో అయితే తినము, ఇలా చేస్తామని చెప్పి మన అబ్బాయిలు తయారు చేశారు. వీళ్ళ క్రియేటివిటీ సంగతి మనకు తెలిసిందే కదండి. కలర్ఫుల్గా ఉందండి, ఇవైతే పింక్గా ఉన్నాయి, ఇవైతే గ్రీన్గా ఉన్నాయి, భలే చూడముచ్చటగా ఉంది. అయితే నాకు అనిపించింది ఒక వీడియో చేద్దాము, సో ఇది మనకి గుర్తుండిపోతుంది అని చెప్పి ఈ వీడియోకి ఇలా ఉన్నాం అనమాట. పిల్లలైతే ఈరోజు హాలిడే అండి, ఆడుకుంటున్నారు అక్కడ. సో అయితే వాళ్ళకి కోసి పెట్టేస్తే ఒక పెద్ద పని అయిపోతే అయిపోతుందని చెప్పి నేను కట్ చేయడానికి ఇలా వచ్చానమాట. అయితే మనం కట్ చేసేసుకుందాం. చూడండి పెద్ద ఫ్రూట్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇవి వీడియో అనేది ఇలా తీయడం వల్ల ఏంటంటే ఆమెకి పంపించడానికి అవుతుంది, సో ఆమె కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. అందుకే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఆమెకు పంపించడంతో పాటు మనకి ఒక గుర్తుగా ఉండిపోతుంది కదండి. భలే ఉన్నాయి కదా, అసలు నిజంగా చాలా బాగున్నాయి. సో భలే ఉంది కదండి పింక్ కలర్. అయితే ఈ తొనలు అయితే ఇలా వచ్చేస్తాయండి మనకి, లేదు అన్న మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలా ఓపెన్ చేస్తున్నాను దీన్ని. కొబ్బరి చెప్పలాగా భలే ఉంది కదా, ఎంత పెద్ద ఫ్రూటో చూస్తున్నారు కదండి, భలే ఉంది. సో ఇవన్నీ కూడా మనం కట్ చేసి ఈ బౌల్లో వేసుకుందాం. సో చూడండి కొబ్బరి చెప్పులాగా భలే ఉంది. భలే ఉన్నది కదా కలర్. అయితే ఇలా ముక్కలు అన్నీ కోసుకుందాము. ముక్కలు కోసిన తర్వాత పిల్లలకి అందులో సర్వ్ చేసిద్దామండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలాంటి ఫ్రూట్స్ మనకి బయట కొనుక్కుందామన్నా చాలా ఎక్కువ రేట్స్ అయితే ఉంటాయి. అలాగే మనం పండించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. ఒక 10 మొక్కల్లాగా అలా మనం వేసేసుకుంటే సరిపోతుంది. బోల్డ్ అండ్ ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలానే వచ్చేస్తున్నాయి అనమాట. మనకు కూడా వచ్చినాయి, ఇంకా 3-4 పువ్వులు అయితే ఉన్నాయి మిద్ది మీద. మన దగ్గర ఏంటంటే పింక్ ఉందండి, అందుకే నేను వైట్ కొనేసి మరీ వేసాను. మనం మొక్కలు కొనుక్కోపోయినా ఇక్కడ సీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బ్లాక్ కలర్లో ఉన్న సీడ్స్ అన్నీ కూడా మనం తీసి వేసుకుంటే మనకి మంచి మొక్కలు అయితే వస్తాయి అనమాట. సో వాళ్ళు ఏ ఆటలు ఆడుతున్నారో ఒకసారి చూడండి, అక్కడ గోల్ గోల్ చేసుకొని. ఇక్కడ చూసారు కదండి పిల్లలు నాతో కూడా ఆటలు మొదలు పెట్టారు. కోసేసి రెడీగా పెట్టాను, తినడానికి రండి అంటే ఇగోండి నాకు ఈ అవతారం అయితే వేసారు. ఇప్పుడు కొంచెంసేపు వీళ్ళతో ఆడితే సరిపోతుంది. తిరగాల, ఎటు తిరగాల, ఇగో నాకు వెంటనే దొరికిపోలే, దొరికిపోతా. ముందుకెళ్ళాలా? ఇటు ఇటు వెళ్ళకూడదా? ఇటు ఇటు వెళ్ళాలి, ముందుకి వెనకెళ్ళదు. మన రోడ్ ఎటు ఇటు ఉందా? ఇది మన ఇల్లా, ఇటు గార్డెనా? నేను ఇంకా ఆడను, ఇది ఇప్పేస్తాను. ఎవరో అవుట్ అయ్యారు, అవుట్ అయ్యారు.
ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసామండి. ఇన్ని ఫ్రూట్స్ అయితే అయినాయి మనకి, అందరికి సరిపోతాయండి. వాళ్ళ ఆకలి చూసారా గోళ. గోళ గోళగా ఆడుతున్నారు పిల్లలు. హాలిడే కదండి, హాలిడే అయితే మా ఇంట్లో ఇలానే ఉంటుంది అన్నమాట. చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రూట్స్ అన్ని కట్ చేసేసామండి, ఇంక మనం సర్వింగ్ బౌల్స్ లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఎక్కువ వచ్చినాయండి ఫ్రూట్స్, కట్ చేస్తే అందరికీ సరిపోతాయి అన్నమాట. సో అయితే అన్నీ కూడా సర్వింగ్ బౌల్స్లోని చక్కగా సర్వ్ చేశారండి. నిజంగా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. గ్రీన్లోకి ఆ పింక్ డ్రాగన్ ఫ్రూట్ అలా మనం జార్ వేస్తుంటే సూపర్గా ఉందన్నమాట. అయితే ఇవన్నీ కూడా ఏంటనుకుంటున్నారా, టూత్ పిక్స్ అనుకుంటున్నారా, కానే కాదండి, ఇవి న్యాచురల్ పిక్స్ అన్నమాట. అంటే ఇప్పుడే ఈ అరిటాకులు తెంపినప్పుడు ఈ కొబ్బరి కొమ్మలు కూడా రెండు తెంపి దాంతోనే స్టిక్స్ తయారు చేసాం అన్నమాట. సో ఇవి మీరు టూత్ పిక్స్ అనుకుంటారు, కానీ కాదండి, న్యాచురల్ పిక్స్ ఇవి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా గుచ్చి పిల్లలకి సర్వ్ చేస్తానన్నమాట. మనం ఒకటి నేర్పిస్తే వాళ్ళు దాన్ని ఇనిషియేట్ చేసుకొని చాలా నేర్చుకుంటున్నారనమాట. కొన్ని నేను నేర్పించలేను కూడా నేర్చుకుంటున్నారు. భలే ఆనందం అనిపిస్తుంది, నిజంగా హ్యాపీ కదా. నేను యాక్చువల్గా టూత్ పిక్స్ తెచ్చాను పెట్టేసిద్దామని చెప్పి. ఈలోగా మా జయరామాలు ఇవి తయారు చేశారు. ఇలా చెప్పకుండా ఇలా మంచి పనులు చేస్తే మట్టుకు నాకు చాలా హ్యాపీనెస్ అండి. అంటే మంచి పనులు చెప్పకుండా ఏ పని నేను చేయలేను యాక్చువల్గా. ఇలాంటివి చేస్తే మట్టుకు సంబరపడిపోతాను. సో అయితే చక్కగా మనం కోసి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ నేనైతే టేస్ట్ చూస్తాను. ఈ బౌల్ అయితే నాకు భలే నచ్చిందండి, కలర్ఫుల్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, డ్రాగన్ ఫ్రూటే డ్రాగన్ ఫ్రూట్ అండి నిజంగా. సో ఈ ఫ్రూట్ అయితే మనకి బయట 100 రూపీస్కి అయితే వస్తుందండి. ఎక్సలెంట్. దీంట్లో వైట్ కూడా ఉంటుందండి, వైట్ కూడా చాలా బాగుంటుంది. నేను సంపత్ గార్డెన్లో తిన్నాను అనమాట వైట్. ఏ పిల్లలు రెడీ, అన్నీ రెడీగా ఉన్నాయి, రావాలి. ఓకే, ఎవరు ఫస్ట్ వచ్చారు? నేను అంటే కాదు, నీ పేరు చెప్పాలి. నమ్మిత. సో నాది ఇది. ఓకేనా, మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి, పట్టుకోవాలి. ఎలా ఉంది టేస్ట్ చెప్పాలి. ఓకే, ఇలాంటి రేర్ ఫ్రూట్స్ దొరికినప్పుడు చిన్నది కూడా వేస్ట్ చేయకుండా మనం తినాలన్నమాట. అమ్మ రావాలి రావాలి, ఆలస్యించిన ఆశాభంగం అయిపోతే నేనేం చేయలేను. అందుకే వచ్చావా, మాంస అందుకే వచ్చిందంట. ఏ రెండర్రా దా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. చూడు అబ్బాయిలు థ్యాంక్ యూ అమ్మా అని చెప్తున్నారు, చూసారా. అమ్మాయిలు వచ్చాయి ఏం చెప్పలా. ఉత్తరే అన్నాను నాన్న, మీరు బంగారాలు మీరు. నానా ఏ రావాలి. సో అయితే చక్కగా ఎంజాయ్ చేశారండి. ఇంకా సగం తింటూనే ఉన్నారు, ఇంకా కావాలంట. నేను అది తినేసిన తర్వాత మళ్ళీ రమ్మన్నాను, ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో వీడియో చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఫ్రూట్ అయితే ఎలా ఉందమ్మా, కొంతమంది తిన్నారు కదా, సూపర్గా ఉందంటే. ఇలాంటి ఫ్రూట్స్ నిజంగా తప్పకుండా సీజనల్లో వచ్చేటప్పుడు తప్పకుండా తినాలండి. ఓకే, ఈ వీడియో చక్కగా చూసి మీరు ఎంజాయ్ చేస్తుంటారు. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, మన పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు హాలిడే కాబట్టి. సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు మేము అందరం కూడా సెలవు తీసుకుంటాము. సమస్త